ఇదిగో ఖాళీ, మైక్రో స్పీకర్లు తుప్పు పట్టిపోయినా పర్లేదు కానీ రాజకీయ నాయకుల ఆర్డర్లు మాత్రం తీసుకోవద్దు. ఏమైంది? ఏమవడం ఏంటి? నిన్న ఎమ్మెల్యే గారి బర్త్డేకి లైటింగ్ పెట్టావా? ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత డబ్బులు అడిగితే మాకు డబ్బులు తీసుకోవడం తప్ప ఇచ్చే అలవాటు లేదు అన్నాడు. పేరు చెప్పినా ఇవ్వలేదా? ఆ చెప్పాను. ఖాళీ అయితే ఏంటి, ఎవడైతే ఏంటి, ఇంకోసారి డబ్బులు అడిగితే షాప్ ఉండదని అన్నాడు. అలా అన్నాడు? ఆ ఎమ్మెల్యేకి అయితే షాప్ ఉండాలి కదా. వాళ్ళ ఆవిడ పేరు మీద సిమెంట్ ఏజెన్సీ ఉందిలే, దాని కలుపు ఏడారు పిల్లలకి షాప్ కి. ఏంటను అనేది? అవును సార్, లోడ్ సిమెంట్ దించేసుకుని డబ్బులు అడిగితే ఇవ్వడం అలవాట్లేదు అన్నారు సార్. ఇది మండే లాగుందే. అయినా ముక్కు మొహం తెలియని వాడికి సిమెంట్ ఎలా పంపించావరా? అతను మీకు బాగా క్లోజ్ అని నిన్న మీరిద్దరు భుజాల మీద చేతులు వేసుకుని ఫోటోలు కూడా దిగారని చెప్పాడు సార్. ఓట్ల కోసం రోజుకి 100 మందితో ఫోటోలు దించుకుంటాం, అడిగితే వాళ్ళందరికీ సిమెంట్ పంపించేస్తావా? ఇంతకీ వాడి పేరేమిటన్నా? ఖాళీ సార్. ఎవడరా, ఎవడెక్కడ ఖాళీ అంటే? వాడు ఏమైనా పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడా? ఎవడెవడు సౌండ్ వింటేనే తెలియలేదా ఖాళీ అని? ఏ షో చూపిస్తున్నావా? నేను 10 వేళ్లతో చిటికలేగన్ను. ఎంత పొగరుంటే నాతో పెట్టుకుంటా నువ్వు? అది లారీలో సిమెంట్ తెచ్చుకుని డబ్బు అడిగితే నాకు ఇచ్చే అలవాట్లేదంటావా? లైటింగ్ చేసి డబ్బులు అడిగితే డబ్బులు ఇచ్చే అలవాట్లేదని నువ్వు చెప్పావంటే నా పవర్ ఏమిటో నీకు తెలియదు? తెలుసు, నువ్వు చెప్తేనే నీ మనుషులు వచ్చి కొడతారు. అది నీ పవర్, అదే నేను కొట్టాలనుకో, ఎవ్వడూ చెప్పక్కర్లా, అది నా పవర్. నువ్వేమైనా పెద్ద రౌడీని అనుకుంటున్నావా? లుంగి ఎత్తి కడితే నేను నీకన్నా పెద్ద రౌడీని రా. ఎమ్మెల్యే పదవి ఇప్పుడు వచ్చింది, రాజకీయాల్లో ఉన్నాం కదా అని కొంచెం ఒదిగుంటే పక్కంత స్లమ్లో ఉండి నన్ను రచ్చగొడుతున్నావే. డై సిమెంట్ బస్తాలు బండి. మనకి కూల్చడం అలవాటు గాని కట్టించడం అలవాటు లేదు కదా. ఇసుక ఇటుకలు కూడా ఇస్తానని వాగ్దానం చేసిన ఎమ్మెల్యే గారు, ఇంట్లో కూర్చుంటే సిమెంట్ తో పోయేది, ఇప్పుడు ఇటుకలు ఇసుక కలిసిపోయినాయి. అనవసరంగా పర్సనల్ మ్యాటర్ పబ్లిక్ మ్యాటర్ చేసేసాడు. ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే ఈ ఏరియాలో మీకు రావాల్సిన 5 రెట్లు పోతాయి. అందుకని ఫేస్లో నవ్వు తెచ్చుకుని జనాలకు చెయ్యి ఒప్పుకుంటూ కార్యక్రమం. తెలివితేటలు చూపించాలని మర్చిపోకు. నాకు లాస్ చేసి నువ్వు మాసులో పాపలు అవుతావా? నేనేటో చూపిస్తా. నమస్కారం. ఏంటి అలా చూస్తున్నావు? ఆ సిమెంట్లో నా వాట కూడా ఇదేలా ఉంది, అందుకే ఇది బయలుదేరు. పిల్లపిస్తున్నారు, ఇది మామూలు కేసు కాదు. అరే ఎమ్మెల్యే మనుషులు కొట్టావు, మ్యాటర్ చాలా సీరియస్ అయింది, పక్కాగా ఎంక్వైరీ చేయమని పై ఆఫీసర్స్ ఆర్డర్ వేశారు. ఎవరు ఆఫీసరు? ఎంత పొగరు కాకపోతే అలా చేస్తా? వాళ్ళు నన్ను కొట్టారు కాబట్టి నేను కొట్టాను. నేను అడిగే దాని గురించి కాదు, నువ్వెవరిని కొడితే నాకేంటి? కానీ నేను ఒక ముద్ద అడిగితే కళ్ళు మూసుకోమని మోసం చేసి పారిపోతావా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తా?
ఈరోజు ముద్ద ఎలాగివ్వవో నేను చూస్తా. ఖాళీ పేరు చెప్పి తప్పించుకున్నావు, ఈరోజు కుదరదు. నీకు ఖాళీకి ఏం సంబంధం లేదని మాకు అర్థమైపోయింది. నువ్వు మర్యాదకు బండెక్కు. ఏంటి ఆలోచిస్తున్నా, ఇవాళ ఎవరి పేరు చెప్దావునా? ఇదిగా ఇవాళ ఎవరి పేరు చెప్పినా మా అన్న అస్సలు భయపడ్డావు. రా బండెక్కు. టైం వేస్ట్ చేయకుదా చూడు. ఏం రా ఖాళీ ఇక్కడనే వస్తున్నాడు. ఈ అమ్మాయితో నువ్వు లింక్ లేదని పోలీస్ పూర్తో చెప్పిండు కదా, మరి ఈ అమ్మాయి అంకలం వస్తుండేంరా? ఏంట్రా అమ్మాయితో? అబ్బి ఏం లేదనా, అక్క ఒంటరికి వస్తుంటే ఈ రోడ్లో రౌడీలు ఉంటారు, కావాలంటే డ్రాప్ చేస్తామని చెప్తున్నావనా? అంత లోపల మీరు వచ్చిండ్రానా? వస్తామనా? రేస్తాం బడి దిగండి. ఇంటికేగా రాండి, కూర్చోండి, వదిలిపెడతాను. ఓ ఇదేంటని చూస్తున్నారా? మ్యారేజ్ నుంచి వస్తున్నాను, తీయడానికి టైం లేదు. పర్లేదు రాండి కూర్చోండి. థాంక్స్ అండి. పర్లేదండి, నేను చిన్న తొందరగా రావడానికి ట్రై చేయండి. ఓకే. ఏమండి? పెట్రోల్ అయిపోయినట్టుంది, షాప్ దగ్గరికి అయితే సరిపోయేది. మీ ఇంట్లో ఏమన్నా? అయ్యో మా ఇంట్లో పెట్రోల్ లేదండి. అయ్యో కిరోసిన్ ఉన్నా పర్లేదండి, నా ఐశ్వర్య అడ్జస్ట్ చేసుకుంటుంది. ఐశ్వర్య నా కార్ పేరండి. సరే ఇస్తాను, లోపలికి రండి. సరే కూర్చోండి. పర్లేదండి. పర్వాలేదు కూర్చోండి. పర్లేదు. కాఫీ తాగుతారా టీయా? కృష్ణా లేవండి చాలు. అది కార్కి ఓకే అండి, నేను అడిగింది మీకు. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు కదా, చెప్పండి. ఏదోటి ఇవ్వండి. కూర్చోండి. లేదండి, ఇది ఎప్పుడో విరిగింది.